ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ది కావాలన్నా, ఇక్కడ సమస్యలు పరిష్కారం కావాలన్నా, ప్రజలకు మధ్యన ఉండి అందుబాటులో ఉండే ఒక ఎమ్మెల్యే కావాలని కోరుకున్న సబ్బని కృష్ణ గారిని గెలిపించడం అనేది ప్రజల అవసరం. ప్రజలు ఇటువంటి అభ్యర్థిని గెలిపించుకోవడం వల్ల 24 గంటలు సేవ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. స్థానికుడు, ప్రజా ఉద్యమాల చరిత్ర ఉన్న నాయకుడు కాబట్టి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు మేము కేంద్ర కమిటీ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం, అలాగే బీఎల్ఎఫ్ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం, సబలి కృష్ణ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. కాబట్టి సబలి కృష్ణ ప్రజా జీవితం కలిగిన వాడు, బెల్లంపల్లి జిల్లా ఉద్యమం, జిల్లా నిర్మాణం కోసం ఉద్యమించాడు, అలాగే అటవీ భూముల యొక్క పట్టాలు ఇవ్వాలని కోయలను, గుర్తు కోయలను సమీకరించాడు, అటవీ ప్రాంతంలో బ్రతుకుతున్న ప్రజలను సమీకరించి పోరాటాలు చేశాడు, అలాగే బెల్లంపల్లి పట్టణం వరకు వచ్చేసినప్పుడు రోడ్ల నిర్మాణం గురించి కానీ, పాఠశాలల గురించి కానీ, దవాఖానాల గురించి కానీ, ఆర్టీసీ బస్టాండ్ గురించి కానీ ఆయన చెయ్యని ఉద్యమం లేదు. ఈ బెల్లంపల్లి ప్రాంతంలో ప్రజా ఉద్యమాలను నిర్మించిన చరిత్ర, ప్రజల కోసం సమస్యల మీద ఉద్యమించిన చరిత్ర సబ్బని కృష్ణకి తప్ప ఇంకెవరికి లేదు. అదే మహాకూటమి వైపున గుండా మల్లేష్ అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, ఆయన చేసిన అభివృద్ధి లేదు. ఆ మహాకూటమిని ఓడించడంలో భాగంగా ఆయనే ఓడిపోవలసినటువంటి అవసరం, ఎందుకంటే ప్రజల మనిషిగా లేడు ఆయన, ఓడిపోవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే దుర్గం చిన్నయ్య టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో, ఈయన సెటిల్మెంట్లు, భూమాఫియాలు, ఈయన మీద ఉన్నటువంటి తప్పుడు ఆరోపణలు, ఇవన్నీ అన్ని మొత్తం ఆరోపణలు కనుక చూసినప్పుడు ప్రజలు అసహించుకునే దశకు చేరుకున్నారు. ఆయనను కూడా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దీనికి భిన్నంగా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్కి ఇక్కడ మహాకూటమి సీటు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ ఓట్లు పడతాయని, టీఆర్ఎస్ అభ్యర్థి మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆయన ఓట్లు కూడా పడతాయని, ఏమాత్రం ప్రజా జీవితంతో సంబంధం లేని వ్యక్తి, బెల్లంపల్లి ప్రజలతో సంబంధం లేని వ్యక్తి, ప్రజాసేవతో సంబంధం లేని వ్యక్తి, పచ్చి వ్యాపారస్తుడు కోట్ల రూపాయల డబ్బు సంచులను పట్టుకుని బెల్లంపల్లి ప్రజల ఓట్లను కొనుగోలు చేయడానికి వచ్చాడు. ఆ డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా గెలవడానికి అన్ని వర్గాల ప్రజల్లోకి వెళ్లి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ డబ్బుల ద్వారా ఓట్లను కొనుక్కునేటువంటి సంస్కృతికి తెగబడ్డ ఈ గడ్డం వినోద్ను కూడా ఓడించాల్సినటువంటి అవసరాన్ని ప్రజలు గుర్తించాలి. ప్రజాసేవకు అంకితమైనటువంటి కామ్రేడ్ సబ్బని కృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యావత్తు ప్రజానీకానికి, ఎంసీపీ కేంద్ర కమిటీ వైపున, బీఎల్ఎఫ్